నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పరిశీలించి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గ్రీవెన్స్ లో తరుణువాయి, తలుపురుపాడు గ్రామాల నుండి రెండు సమస్యలపై అర్జీలు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రజలు తమ సమస్యలను సచివాలయాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. సచివాలయాల ద్వారా పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈరోజు సంఘం తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పీజీఆర్ఎస్ అంటే ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక, సింపుల్గా తిరిగి పీజీఆర్ఎస్ అంటారు. గతంలో దీన్ని స్పందన కల్పించేవారు, ఇప్పుడు ఈ విధంగా పేరు మార్పు చేయడం జరిగింది. ఈరోజు సంఘం మండలం సంబంధించి తరుణవాయి గ్రామము, చెన్నవరపాడు గ్రామం సంబంధించిన రైతులు పంట కాలువలు పూర్చే విషయంలో ఒకటి, రహదారి సమస్యల్లో ఒకటి అర్జీలు దాఖలు చేయన్నారు. వాటిని వచ్చే వారం లోపల పరిష్కరించడానికి తగిన చర్యలు కైకొంటాము. ప్రజలు ఏమైనా సమస్యలు ఉన్నాయడల ముందు సంబంధిత సచివాలయంలో కన్సల్ట్ బిఆర్ఓను మరియు సర్వేతో అంటే విలేజ్ సర్వేలు ఉంటారు అక్కడ, వాళ్ళతో సంప్రదించి అక్కడ సమస్య పరిష్కారం కాని ఎడల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వారికి అర్జీలు సమర్పిస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదండి. ముందు సచివాలయంలో మీ సమస్యల పరిష్కారం కాకపోతే తహసీల్దార్ వారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఏవైనా సమస్యలు ఉంటే ముందుగా మా దృష్టికి తీసుకువస్తే వాటన్నిటిని పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండరాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్రావు, గుంటూరు నరసయ్య, వరకుంటపాడు మండలం కొండరాజుపల్లి గ్రామ ప్రజలు. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం. ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.